ఈ వీడియోలో మీకు చైనాలో ఫేమస్ అయిన స్కార్పియన్ సూప్ గురించి తెలియజెప్పుచున్నాను। ఈ ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక్కో సంప్రదాయం, అలాగే ఆహార పలవాట్లు కూడా విభిన్నంగా ఉంటాయి। శాకాహారంతో పాటు మాంసాహారాన్ని అంతటా తింటారు। మన దేశంలో మాంసాహారం అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు చికెన్, మటన్, ఫిష్, కొందరు బీఫ్, పోర్క్ కూడా ఇష్టంగా తింటారు। మొత్తంగా మన వద్ద వీటినే ఎక్కువగా తింటారు। కానీ కొన్ని చోట్ల మాత్రం మాంసాహార వంటకాలు చాలా భయంకరంగా ఉంటాయి, వాళ్ళకు కామనే కానీ మనకు మాత్రం ఒళ్ళు జలదరిస్తుంది। అలాంటిదే ఈ వంటకం। సాధారణంగా తేళ్ళు పాములు అంటే మనకు ఎంతో భయం, ఎందుకంటే అవి విషపు జీవులు। తేళ్ళు పాములు కనిపిస్తేనే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు పెడతాం, చాలా భయపడిపోతాం। కానీ వాళ్ళు మాత్రం వీటిని చాలా ఇష్టంగా తింటారు। ఇలాంటి జీవులను తినే వారు ఎవరో తెలుసా? ఇంకెవరు, మన పక్కనే చైనీయులు। చికెన్, మటన్, ఫిష్ తో పాటు కుక్కలు, నక్కలు, పురుగులు, కీటకాలను ఇష్టంగా తింటారు। అంతటిలో ఆగితే వాళ్ళు చైనీస్ ఎందుకు అవుతారు? తేళ్ళు పాములు వంటి ప్రమాదకర జీవులను కూడా లాగించేస్తారు, రకరకాల వంటకాలను చేసుకుని జుర్రేస్తారు। చైనాలోని గ్వాంగ్డాంగ్ లో స్కార్పియన్ సూప్ చాలా ఫేమస్, కానీ అంతటా దొరకదు। కొన్ని స్పెషల్ రెస్టారెంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఎందుకంటే తేళ్ళతో వంటకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి। తేలు నుంచి విషం తీసేసి ఆ తర్వాత వంట చేస్తారు। విషం తీయడంలో నిష్ణాతులైన వంటకాలు మాత్రమే ఈ సూప్ ను చేయగలరు, అందుకే తక్కువ రెస్టారెంట్ లో మాత్రమే ఇది దొరుకుతుంది। తేలు సూప్ లో పాములు, పంది మాంసాన్ని కూడా కలుపుతారు, మసాలాలు దట్టించి బాగా ఉడికిస్తారు। వేడి వేడిగా ఆ సూప్ ను లాగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అక్కడి ప్రజలు చెబుతారు। ముఖ్యంగా శరీరంలో ఉండే మలినాలు, వ్యర్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయని పేర్కొంటున్నారు। చర్మ వ్యాధులన్నీ తగ్గుతాయట। చర్మం మంచి నిగారింపు సంతరించుకోవడంతో మరింత అందంగా కనిపిస్తామని చైనీయులు నమ్ముతారు। తేళ్ల నుంచి విషాన్ని బయటకు తీసిన తర్వాత వాటిని పెద్ద గిన్నెల్లో వేసి సుమారు 3 గంటల పాటు ఉడికిస్తారు। ఆ తర్వాత అందులో పంది మాంసం, పాము, వెల్లుల్లి, అల్లం, మసాలా దినుసులు, కొన్ని కూరగాయలు కూడా దానితో కలుపుతారు। వీటన్నిటిని నీటితో మరిగించి వేడి వేడి స్కార్పియన్ సూప్ తయారు చేస్తారు। ఈ వంటకం చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది, స్కార్పియన్ సూప్ తాగేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు, కానీ దాన్ని కల్లారా చూసిన తర్వాత వెనకడుగు వేస్తారు, వామ్మో ఇదేంటని చాలా మంది భయపడిపోతారు। అయితే దాన్ని తిన్నవారు మాత్రం చాలా అద్భుతమని ప్రశంసలు కురిపిస్తారు, చూడటానికి అసహ్యంగా ఉన్న రుచిలో మాత్రం అమోఘమని చెబుతారు। సాధారణంగా చాలా మంది సూప్ ను తాగి తేలును అలాగే వదిలేస్తారు, అందులో ఉండే పాము ముక్కలను కూడా తినేందుకు ఇష్టపడరు, కానీ మరికొందరు మాత్రం తేలును కూడా లాగిస్తారు, పాము ముక్కలను సైతం చికెన్ ముక్కలు తిన్నట్లుగా నమిలేస్తారు। స్కార్పియన్ సూప్ తాగితే అధిక రక్తపోటుతో పాటు శరీరంలో మలినాలు తొలగుతాయని అక్కడి నిపుణులను వెల్లడించారు, అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుందని చెబుతారు।